ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి విస్తారంగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైకి చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో విరిగిపడిన కొండచర్యలు ఐదుగురిని బలి తీసుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసిన సిబ్బంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడు డ్రైన్లో కారు గల్లంతై ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అత్యధికంగా 21.95 సెంటీమీటర్లు, తెనాలిలో 17.8, మంగళగిరిలో 15.4, నూజివీడులో 15, బాపట్లలో 11, పల్నాడులో 10, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో చాలా చోట్ల 5 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం పడిందని వెల్లడించింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి విజయవాడ మొగల్రాజుపురంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. సున్నపుబట్టి సెంటర్లో నివాసాలపై కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో 5 మృతి చెందారు. మరో 5 తీవ్ర గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 5,00,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మిగతా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచర్యలు విరిగిపడగా దుర్గగుడి ప్రోటోకాల్ ఆఫీస్, డోనార్ సెల్ నేలమట్టమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షానికి విజయవాడ నగరం జలమయమైంది. వన్ టౌన్, గురునానక్ కాలనీ, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్ రోడ్, ఏలూరు రోడ్డు సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో వర్షపు నీరు నిలిచిపోయింది. టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ నీటిలో మునిగిపోయి రికార్డులు తడిచిపోయాయి. చాలా చోట్ల డ్రైన్లు పొంగి నీరు రోడ్లపైకి వస్తోంది. ప్రసాదం పాడు వద్ద జాతీయ రహదారి చెరువును తలపిస్తోంది. మైలవరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీఆర్సీఈ కాలేజ్ నుంచి విఘ్నేశ్వర హోటల్ వరకు చెరువును తలపిస్తోంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు డ్రైన్లో కారు కొట్టుకుపోయి 3 మృతి చెందారు. నంబూరు పాఠశాలకు సెలవివ్వడంతో టీచర్ రాఘవేంద్ర, సాత్విక్, మాణిక్ అనే ఇద్దరు విద్యార్థులను కారులో ఎక్కించుకుని బయలుదేరారు. చెప్టాపై ఉవ్వెత్తున వరద నీరు ప్రవహిస్తున్నా పట్టించుకోకుండా వాహనంలోనే వెళ్లారు. వరద నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా రాఘవేంద్ర, విద్యార్థులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. మంగళగిరిలోని టిట్కో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గడ్డిపాడు చెరువుకు గండిపడి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాజా టోల్గేట్ వద్ద వరద నీరు చేరి 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుడివాడలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లోకి వర్షపు నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. తొర్లపాడు చెరువు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి ప్రమాదకరంగా తయారైంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం, ఆర్ఆర్పేట ప్రధాన రహదారి, పవర్పేట రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండగా అనేక చోట్ల రాకపోకలు నిలిచాయి. ముదినేపల్లి మండలం వనదుర్రు గ్రామంలో పంట కాల్వలకు గండిపడి వరిచేలు నీటమునిగాయి. కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ జిల్లా తునిలోని వీరవరపుపేటలో సుమారు 130 చరిత్ర కలిగిన కోవెల వర్షాలకు నేలకూలింది. ఒంగోలులో భారీ వర్షానికి కర్నూలు రోడ్, సాయిబాబా గుడి ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతు మురుగునీరు ప్రవహిస్తోంది. పోతురాజు కాలువ పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కడప నగరం తడిసి ముద్దయింది. బస్టాండ్ రోడ్, లోహియానగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నంద్యాల నాగిరెడ్డి కాలనీ సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది.